నేను పుట్టినప్పుడు స్కూల్ పోయేటప్పుడు కరెంట్ కూడా లేదు, కరెంట్ లేని గ్రామాలను చూశాను. ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ రోజు కరెంట్ ఎండతో తీసే పరిస్థితి, సోలార్ కరెంట్ వచ్చిందంటే గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం ప్రపంచం ముందుకు పోయే విధానం. ఒకప్పుడు ఎడ్ల బండ్లు చూశాను, ఎడ్లీ అన్నిటికీ సర్వస్వం. ఈ రోజు మీరు చూస్తామంటే డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి, డ్రైవర్ కూడా అవసరం లేదు, కార్లో కూర్చొని ప్రోగ్రాం పెడితే ఎక్కడికి కావాలనో అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ సారి హామీ ఇస్తున్నా, తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలి. అది హైదరాబాద్ చూశారు, ఒక నమూనా దేశానికి ఆదర్శంగా తయారైంది. దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానిది. మీ ఊర్లో చూడండి, ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. కానీ మన రాష్ట్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా? అందుకే పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు, జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది, ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు, అతనికి ఓటమి అర్థమైపోయింది, రాత్రిలో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు మేము సిద్ధమని, అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కట్అవుట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు, మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎక్కడైనా పెద్ద కట్అవుట్ సిద్ధమంట, దేనికి సిద్ధం? మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధమంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి. చీ ఇతను మాకు వద్దని చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. అంతేకాదు పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి. సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు, ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి
మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాది మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్ మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందర్నీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి, మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేస్తే తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ ఉన్నారు ఎక్కడికక్కడ సమర్థవంతంగా, ఈయన వల్ల రాష్ట్రం ఎట్లా నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు, అది జగన్ మార్క్ అంట. ఒక్కసారి జగన్ మార్క్, సిబిఎన్ మార్క్, తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన హయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు, ఇంటింటికి 200 అవునా కాదా? ఇప్పుడెంత? 1000 రూపాయలు అవునా కదా తల్లి? 200 రూపాయలు మన మార్కు, దాన్ని 1000 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు. ఇది మీకు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా కరెంటు కొరత ఉందా? 5 ఏళ్ళు రేట్లు పెంచామా? 9 సార్లు రేట్లు పెంచి 64,000 కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి. ఆ రోజు కోతలు లేవు, ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కోతలు లేని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు చేశాడు, అవునా కాదా? 200 రూపాయలు మద్యం బాటలు ఎంత? 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండు, జగన్మోహన్ రెడ్డి బ్రాండు, నాసి రకం. తాగితే గోయిందా గోయిందా. 30 లక్షల మంది ఆరోగ్యం పోయింది, మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీరలా. 2 నెలలు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. మీ ఆరోగ్యం ముఖ్యం, అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరుద్యోగం
మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు దేశంలోనే 24% నిరుద్యోగంతో జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ మనం 5 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడులు చేసి 6 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క 11 డిఎస్సీలు పెట్టాం 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా జాబు రావాలంటే అది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి ట్రాక్టర్స్ కింద మతాముంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా 5000 అవునా కాదా అవునంటే చేయి చూపియండి ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక దొంగలు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు అవునా కాదా అని అడుగుతున్నా నేను వేసిన సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎక్కడ నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళో అడుగుతున్నా అన్ని రోడ్లు గుంతలు పెట్టిన మార్కు జగన్ మార్కు అవునా కాదా తెలుగుదేశం పార్టీ వస్తానని బ్రహ్మాండమైన రోడ్లు వేసి పార్టీ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఉన్నతమైన పీఠం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తమ్ముళ్ళు ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా పెన్షన్స్ కు జీతా పెన్షన్ వస్తా ఉందా 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ అన్యాయం జరిగింది ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ఏంటి ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే ఆదాయం సమర్థవంతమైన పాలన ఇచ్చాం అందరికీ న్యాయం చేశాం ఈ రోజు ప్రభుత్వం అనేది ప్రజా పాలన ద్వారా ప్రభుత్వ విధానాల ద్వారా మన జీవితాల్లో వెలుగు తీసుకురావాలి ఈరోజు అది పోయింది పాలకులే ఒక సమస్యగా మారే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వమే ప్రజల పట్ల ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది జగన్ ఒకటి అడుగుతున్నా మీ అందరూ ఉన్నారు ఏమమ్మా మీరున్న ఆడబిడ్డలంతా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపానం మీద 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు అంటే మన మగాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి కాబట్టి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాగుతానే ఉండాలి కప్పం కడతానే ఉండాలి
అందుకే ఏ మాత్రం సిగ్గు శరణ ఉంటే జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు ఓటు అడగనున్నావు మా ఆడ బిడ్డలు నీకు ఓటేసే పరిస్థితుల్లో లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా ఇంగో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఊక దంపుడు ఉపన్యాసం అర్జునుడంట నేను చెప్పా నువ్వు అర్జునుడు కాదయ్యా అక్రమ అర్జునుడివి రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి బకాసురుడు ఏం చేసాడో ఒక్కసారి గుర్తుచేసుకోండి దొంగ యజ్ఞం చేసాడు శివుడి పూజ చేసాడు శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలనో కోరుకోమంటే నేను ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు బస్సం అయిపోవాలని కోరుకున్నాడు మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిడితే ఐసైపోయారు మా ఈ ప్రజానీకమంతా ఓటేయమంటే ఓట్లు వేశారు ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ బకాస్ భస్మాసురుడు మీ నెత్తినే చేయబెట్టాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చేయబెట్టి మీకు అన్యాయం చేసిన ఈ భస్మాసురుణ్ణి ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి నేను అడుగుతున్నా అందరికీ కష్టాలు ఉన్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నవరత్నాలు అన్నాడు మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కొండేవాళ్ళందరిని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఐదు జనవరిలు అయిపోయినాయి ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అందుకని సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఒకటే హామీ ఇస్తున్నా యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెడతాం నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఒకటి కాదు 100ల కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నేను అడుగుతున్నా అలాంటివన్నీ చేస్తే జగన్ ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజా బ్యాటరీస్ని ఇక్కడి నుంచి తరివేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూశారు జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదంతో చెప్పాడు ప్రభుత్వాల వల్ల ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను కంపెనీ కాపాడుకోవాలి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ తేవడం కష్టం పరిశ్రమలు తేవడం కష్టం డబ్బుల కక్కుర్తి కోసరం లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళని తరిమేయడం చాలా బాధాకరం అందుకే యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు 60 రోజులు సైకిల్ ఎక్కండి
తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీరు ప్రజల్ని గెలవండి మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాయిత మాది మాదిని మరొకసారి నా యువతకు పిలిపిస్తున్నా ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం ఉందా లేదా మీకు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ ఏది ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ ఏది రాజకీయాల్లో స్థానిక సమస్యల్లో 8% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఏది తర్వాత ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ లేనే పెట్టారు ఈ రోజు ఆ ఉద్యోగాల్లో 33% వల్ల ఈ రోజు మీరు చూస్తే మగ పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తున్నాయి వరకట్నం పోయింది రివర్స్ కట్నం వస్తా ఉంది ఆడబిడ్డల్ని సమాజంలో అన్ని విధాల పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యమం నేర్పించాం దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాం ఈ రోజు నేను చెప్తున్నాను మళ్ళీ మీ అందర్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం అందుకే ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది అంతేకాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం 19 సంవత్సరాలు వయసు నిండిన ఆడబిడ్డలందరికీ 59 సంవత్సరాలకు ఇచ్చి తర్వాత వృద్ధాప్య పింఛన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఇంగో పక్క మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ నాయకత్వంలో 15000 చేసే మార్గం చూపిస్తా 15000 150000 చేసే మార్గం చూపిస్తాం సంపద సృష్టించే మార్గం నేర్పించి మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చి గౌరవప్రదంగా ముందుకు పోతాం పేదరికం లేని రాష్ట్రం మా ఆడబిడ్డల ద్వారానే సాధ్యం అది చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది ఆంక్షలు లేవు మోసాలు చేయం అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి రేపు రాబోయే రోజుల్లో అందరికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనే దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను రేట్లు పెరిగాయి వంట గ్యాస్ కనెక్షన్లు ఆటకెక్కాయి మళ్ళీ ఆమె ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం నిత్యావసర వస్తువుల ధరలు ఇస్తాం పేదవాడికి అండగా ఉంటాం మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 4వది ఆడబిడ్డలందరికీ ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎక్కడికి పోవాలన్నా దర్జాగా పోయొచ్చేట్టుగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు చిత్తూరు జిల్లా రైతాంగం ఎక్కువ ఉండే జిల్లా నేను కూడా ఒక రైతు బిడ్డని ఒకటే హామీ ఇస్తున్నా రైతే రాజుగా ప్రతి ఒక్క రైతుకు 20000 రూపాయలు ఇచ్చి తద్వారా భవిష్యత్తులో అనేక రకమైన సబ్సిడీలు ఒకప్పుడు నేను మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే దాన్ని కూడా నిలిపేశారు వ్యవసాయాన్ని ఆధునీకరణతో ముందుకు తీసుకుపోతాం మీకు ఆదాయం పెంచాం రైతును అన్ని విధాలు ఆదుకునే బాధ్యత
మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెడతాం. ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీ సోదరులకు పేదవాళ్ళందరికి న్యాయం చేసే బాధ్యత ప్రత్యేకంగా మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం అంతా హామీ ఇస్తున్నా రక్షత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కేంద్రం 30,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ జిల్లాలో ఉండడం మనందరి అదృష్టం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు. అక్కడ చూస్తే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో పెట్టినటువంటి అన్నదానం ఈరోజు ఎక్కడికక్కడ సరిగా లేకుండా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఒక పవిత్రత పోయింది. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపవిత్రంగాని చేస్తే చెడు గాని కీలు గాని చేస్తే వాళ్ళని వదిలిపెట్టాం, అలాంటి వాళ్ళని తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఆడుకుంటున్నారు, పైరవులకు ఆడుకుంటున్నారు, అన్నీ చూస్తున్నాడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. మీ అపవిత్రతతో చూస్తారు, తప్పకుండా శిక్షించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిని మీరే చూశారు, మొన్న ఎంపీ ఎలక్షన్ లో దొంగ ఓట్లకి కేంద్రంగా చేశారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. మళ్ళీ ఈరోజు దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టారు. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు మీ ఓటు ఒకసారి చూసుకోండి. ఓట్ల దొంగలు పడ్డారు, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పిలిపిస్తున్నా కార్యకర్తలకి ప్రజలకి, మీరు కూడా మీ ఓటు కాపాడుకుంటే వీళ్ళ ఆటలు సాగవు, దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎంత దుర్మార్గులంటే ఎక్కడో ఒక ఐప్యాక్ అని ఒక ఏజెన్సీని పెట్టుకుని మీ ఓటుని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే మీరు చూశారు, ఈరోజు పేపర్లో కూడా ఆ ఐప్యాక్ అయితే సాక్షాత్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో తిరుపతికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మాయం చేసేశారు. ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, అవసరమైతే గట్టిగా పోరాడతాం. ఎవరైతే ఆ ఫైల్స్ దొంగిలించారో వాళ్ళని సిబిఐ ఎన్క్వైరీ వేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఒకవేళ శిక్షించకపోతే శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే మీరు చూస్తున్నారు, ఈరోజు ఎర్ర చందనం, ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్. ఏం చేశారు తమ్ముళ్ళు ఆ స్మగ్లర్కి? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకు సీట్ ఇస్తారా మీరు? మీరు చిత్తూరుకు సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమన్నా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్మగ్లర్లే రాజులైన తర్వాత ఇంకా పోలీసులు ఎందుకు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని.
మనకు రోషం లేదా? ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే నల్లమలై ఫారెస్ట్ లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు రెడ్ శాండల్ ఏర్పాటైంది, ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అదే మరిగా ఆ వాతావరణంలో రెడ్ శాండల్ బాగా వస్తుంది. నేను దాన్ని పెంచడానికి ప్రయత్నం చేశా. మీకందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తమిళనాడు నుంచి స్మగ్లర్స్ వస్తే నేను ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడితే అడ్డం వస్తే చాలా స్పష్టంగా ఆ రోజు దాడి చేశారు, కొంతమంది చనిపోయారు. తెలుగుదేశం 5 ఏళ్ళు ఒక తుంగ కూడా రెడ్ శాండల్ స్మగుల్ జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ దొంగలు పడ్డారు, స్మగ్లర్స్ వచ్చారు, పోలీసులు చంపేస్తున్నారు. మొన్నే మీరు చూశారు ఇక్కడనే ఒక చిత్తూరు దగ్గరనే తమిళనాడు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తా ఉంటే దొంగలు పడి ఆ డబ్బులు దోచుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవాలనుకుంటే వాస్తవాలు బయట వస్తాయని భయపడిపోయి మళ్ళా సైలెంట్ అయిపోయారు. తేలుగుట్టిన దొంగ మారిగా ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి దొంగలకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, స్మగ్లర్లకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఒక పక్క మీరు చూస్తే తిరుపతిని కేంద్రంగా టీడీఆర్ బాండ్లు, టీడీఆర్ బాండ్లు అంటే ఉన్న నేల ఉన్నట్టు చూపించి ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రతి ఒక్క స్కీము కూడా ఒక స్కామ్. అది మద్యపాన నిషేధం ఒక పెద్ద స్కామ్. స్మగ్లర్స్ వీళ్ళే, దొంగలు వీళ్ళే, ఏంటి అరాచకం? పోలీసులు నిర్వీర్యం చేశారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఒకటే చెప్తున్నా, ఇక్కడున్నారు ఒక్కసారి చిత్తూరు చుట్టుపక్కల చాలా అడవులు ఉన్నాయి, ఇక్కడ గ్రనైట్ ఉంది. ఈ గ్రనైట్ నేను అడుగుతున్నా, ఏ ఒక్కడైనా సరే ఆ గ్రనైట్ కాపాడుకున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఆ గ్రనైట్ ఓనర్లందరూ ఈ పాపాల పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే శివశక్తికి డైరీ పాలు కూడా పోయాలి, అక్కడ కూడా డబ్బులు పల్పంతా ఆయనకే ఇవ్వాలి, అక్కడ కూడా తక్కువ ధరిస్తాడు. ఈ జిల్లాను దోచేసినటువంటి వ్యక్తి ఈ పాపాల పెద్దిరెడ్డి. నెలకొకసారి 15 రోజులకొకసారి కుప్పం వెళ్తాడు కప్పం కోసరం. చెప్తున్నా కక్కిస్తా 2 నెలల్లో, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన అక్రమాల్ని, మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన దౌర్జన్యాల్ని గుర్తుపెట్టుకుంటా. అంగళ్ళలో 600 మంది పైన మా కార్యకర్తలు పని చేస్తా, ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాధ్యత నాదని మీ అందరు కూడా హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళు డిఎస్సీ, తమ్ముళ్ళు డిఎస్సీ రావాలంటే ఏం రావాలి? ఎవరు రావాలి? మీరు పనిచేయండి, డిఎస్సీ పెట్టే బాధ్యత నాది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. తమిళ్ ఇదే కాదు, పులివెందల, ఈరోజు పులివెందల పంచాయతీ ఒకటి తయారైంది. మీ అందరికీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చనిపోయాడు, మొత్తం అవినీతి బయట వచ్చింది.
సిబిఐ 42,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రిపైన కేసు పెట్టుకోండి, నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్ మోహన్ డౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, ఈరోజు మీరు చూస్తే మీరందరూ ఒకసారి ఆలోచించండి, ఈ విషయం కొంత సీరియస్ గా అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలతో ఎవరు చంపారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సానుభూతి ఎవరికి వచ్చిందని నేను అడుగుతున్నా. కోడి కత్తి సీను జ్ఞాపకం ఉందా అని నేను అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడి కోడి కత్తి సీను మాత్రం జైల్లో 5 ఏళ్ల నుంచి ఉన్నాడు, కానీ బాబాయిని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళు వీఐపీ? అవునా కాదా? ఆ రోజు కుటుంబాన్ని మోసం చేసి ఇప్పుడు చెల్లెలపైనే వివేకాందరెడ్డి కూతురుపైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, చెల్లెలు తిరగబడింది, ఆస్తిలో వాటాల పంపకం సరిగా జరగలేదు, దీనిపైన అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు, వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. అన్ని అంతఃపుర వాస్తవాలు బయట చెప్తున్నారు. పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి ఢిల్లీ వెళ్ళి పంపించి ఆయన భార్యని బావని అనిల్ని పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు, మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది, పులివెందల వ్యవహారం ఇది, మాకు సంబంధం లేదు, ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు, నువ్వే చేపించుకున్నావు, తర్వాత మీ ఇద్దరు ఆస్తిలో పంపకం వద్దని మేము చెప్పలేదు, మీరే చేసుకున్నారు, మీ బాబాయిని మీరే చంపుకున్నారు, కడాన నా మీద అపవాదేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నంబర్1గా ఉండాలని. ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది. ఈ రెండు ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా, నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసమే పనిచేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా. నేను ముందే చెప్పా, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టా, రైతు కుటుంబంలో పుట్టా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని, కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి. అది చేయడానికి సాధ్యం ఉంది, అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా, ఇదొక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు,
నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన ఎస్వి యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు. ఈ రోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి 100 కంట్రీస్ తిరిగి ఈ రోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడిగా తయారయ్యాడు ఈ థామస్ గారు. ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్. ఒక ఎస్సీ కుటుంబం, నిరుపేద కుటుంబం, వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను అడిగాను, థామస్ గారు మీరు రండి, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండమంటే వచ్చాడు థామస్. ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి, దళితులకు అన్యాయం చేశాడు. నిద్ర లేస్తే నా బీసీలు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు ఎందుకు రద్దు చేశావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయల సప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి, మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు, ఒక్క రూపాయి ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు. నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేశాడు. ఇప్పుడు ఎక్కడా స్కూల్స్లో అడ్మిషన్స్ లేవు. కులాంతర వివాహాలు, నేను థామసం చూశాను, ఆయన పెళ్లి చేసుకున్నది ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాడు. నేను కులాంతర వివాహాలని ప్రోత్సహించాను, డబ్బులు ఇచ్చాను, దాన్ని కూడా రద్దు చేశాడు. ఇలా ఒకటి రెండు కాదు, 100 కార్యక్రమాల్ని దెబ్బతీసి దళిత ద్రోహిగా మిగిలిపోయాడు. ఈ పెత్తందారులు, ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. 4 ఏళ్లలో 6,000 కేసులు దళితులపైన పెట్టారు. 188 మంది దళితుల్ని వేధింపులతో, ఆత్మహత్యలతో బలి చేశారు. కోడికత్తి శ్రీను అయితే 5 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. లిక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పులివెందల్లో, పుంగనూరులో శవమై తేలాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని చంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు. ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు. తంబళ్ళపల్లిలో ఉండే జడ్జి రామకృష్ణని ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 గారిని మార్చారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని. ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి,
కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు. పాపం నారాయణ స్వామి చేయగట్టుకొని ఈ హుజూర్ అంటానే పడుకుంటాడు. ఈయన డిప్యూటీ సీఎం, ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా, లెక్కల వాళ్ళు రాసుకుంటారు, ఈయన సంతకం పెడతాడు, కడాన టీ నీళ్లు కూడా ఇవ్వలా ఈయనకు. అవునా కాదా మీరే చెప్పండి. ఇది సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి గొప్పతనం అని అడుగుతున్నా. ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే, ఇక్కడి నుంచి పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు, పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళా లెక్కలు కుదరలా మళ్ళా రీట్రాన్స్ఫర్లు చేశారు. మొన్నే పూతల పట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడని ఆయన్ని తీయేశారు. ఓకే ఆయన అవినీతి పరుడు, పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా. చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరులు కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా, అందుకే వస్తా. ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే చెప్పాడు మొన్న, నా ఆదిమూలం, నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా, ఆదిమూలం, ఆయన ఒక మాట చెప్పాడు, నా నియోజకవర్గంలో దినానికి 200 టిప్పర్లు ఇసుక మరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు. నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు. నిన్ను ఎంపీకి పంపుంటామంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను, బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు. నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం. అవుతారా నేను అడుగుతున్నా. ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ట్రాన్స్ఫర్లు రీట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూడండి, పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి 600 రూపాయల అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. శివశక్తి డైరీ చెప్పాను, రెడ్ శాండల్వుడ్ చెప్పాను, ఇక్కడే అయ్యప్ప లేఅవుట్లు మొన్నే మీరు చూశారు, 15-20 రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నాడు ఆదిమూలం అన్నాడు, స్కూటర్లో తిరిగే వ్యక్తికి 35,000 ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు. నేను నిజాయితీ పరుణ్ణి, పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు. నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అడగల, మీ ఎమ్మెల్యే అడిగాడు, మీతో ఉన్న వ్యక్తి అడిగాడు, ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు, సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జీడీ నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి, అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటున్నా ఎమ్మెల్యే, కానీ వేరే రాష్ట్రాలకు పోయి
ज्ञापक पब्बुल्लो गंतुलास्तादि अंटे ఒక మంత్రిగా ఊందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉన్నా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని. చెప్పే ధైర్యం ఉందని మీకు అడుగుతున్నా. నలుగురు ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలు వేసుకొని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఈ రోజు అక్కడ ఉండే పరిస్థితి. అదే మరి ఇంకోపక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే ఈన ఒంగోల్లో ప్రమోషన్ ఈయనకి. దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు. వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి నదిలో రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం. వీళ్ళు ప్రజాప్రతినిధులు. పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. ఈయన గ్రనైట్ లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు. అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. కోలారులో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడని మొత్తం గ్రనైట్ హస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా 40 లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలనో తెలియకుండా కేసు వేశాడు. ఎక్కడ చూసినా దోపిడి. ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది. పెత్తందారుల కాళ్ల కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు. అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు. కనీసం నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను, అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు. వీళ్ళకి దళిత ఓట్లు వేయాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మాఫియా అంతా అయింది. కార్పొరేషన్లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైళ్లు కదలవు. ఆయన ఎమ్మెల్యే అన్న కొడుకే మొత్తం చేశాడు. నువ్వు పనికిరావు, నీ చీటీ చిరిగిపోయింది, నువ్వు లాభం లేదని, ఇంకా సమర్థుడు, ఇంకా పెద్ద దొంగని ఎంపిక చేసుకున్నావని స్మగ్లర్ని, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్ని, ఇంటర్నేషనల్ స్మగ్లర్ని ఎంపిక చేశారు. బాధ అనిపించదా మీకు? వాళ్ళ మీద మేమే పోరాడాలనా? మీరు కూడా కాదా ప్రజల్ది? ఇది ప్రజా సమస్య ఏమన్నా కాదా? రేపు ఇలాంటి స్మగ్లర్స్ తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరన్నా ప్రశ్నించే శక్తి మీకుంటుందా అని అడుగుతున్నా. మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ రష్యన్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. కుప్పంలో కూడా ఈ పాపాల పెద్దిరెడ్డి వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి. పుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది. ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఏమాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని, వసూల రాజాల్ని, స్మగ్లర్ని మొత్తం దగా చేసే వ్యక్తి కోట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి. నాకు అనుమానం లేదు.
తెలుగుదేశం జనసేన గాలి ఉద్రుతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్రుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగిరలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి 2024 తర్వాత కనుమరుగవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లా కోటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా అందరి నీవా పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనమూరు పూతలపట్టు వెదురుకుప్పం 36 చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడో వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం రెండోది నగరి గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మరిగా మన నగిరి గాలేరు వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్క నుండి నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేశాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగరు వాసులందరికీ హామీ ఇస్తున్నా తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా టమాటా గాని మామిడి మార్కెట్ కోసరం 33 ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి వీకోట మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నింద్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం తలకోన శివ క్షేత్రాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పరిరక్షణ చేస్తాం నగర్లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకొని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేదిగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులు హామీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుంది అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది కానీ మీరు చాలా అభిమానం చూపించారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు పాత జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు మనమే గెలవాలి యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లూమ్స్ కనెక్టికి సబ్సిడీ ఇవ్వాలి మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది బాధ ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు
అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం. కానీ ఆయన ఆశయం మనతో ఉంది, ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలి రాని. రైతుల సంక్షేమం కోసం రా కదిలి రా. రైతుల సంక్షేమం కోసం రా కదిలి రా. సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదిలి రా. యువత ఉద్యోగాల కోసం రా కదిలి రా. పేదరికం లేని రాష్ట్రం కోసం రా కదిలి రా. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడానికి కోసం రా కదిలి రా. రాతి యుగం పోవాలి రా కదిలి రా. రాతి యుగం పోవాలి రా కదిలి రా. స్వర్ణ యుగం రావాలి రా కదిలి రా. సిద్ధమా? సంసిద్ధం. సిద్ధమా? సంసిద్ధం. సంసిద్ధం. సంసిద్ధం అవునా కాదా? థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఈ రాజ్యస సార్ జిడి నెల్లూరులో ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంజేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే నల్లేపల్లి సర్పంచ్ మన్నారు యాదవ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన్నారు సర్పంచ్ మన్నారు యాదవ్ గారు, మన్నారు యాదవ్ గారు మన్నారు యాదవ్ గారు నడవలేరు, కొంచెం తీసుకురండి. సుమారుగా మన్నారు యాదవ్ గారు వెయిట్ 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 ప్లీజ్. మన్నారు యాదవ్ గారు, మన్నారు యాదవ్ సర్పంచ్ నెల్లేపల్లి. It's about time to break it down. You ready? Psycho, 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 povali. Cycle, 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 ravali. Psycho, povali. Cycle, ravali. Psycho, povali. Cycle, ravali. Sima chellamma, patthale